ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న కుర్రాడు, యంగ్స్టరు, 23 ఏళ్ళకే మర్డర్ చేశారు. అతను అంటే ఒక టెర్రర్ ఉండేది, అంటే టెర్రర్ అంటే అపోజిషన్ వాళ్ళకి. ఓకే, సో కుర్రాడు ఇంత ఉన్నాడు, 5 అడుగుల 6 అంగుళాలు కుర్రాడుకి అంత ఉంటే హీరో అయిపోయింది. పీడిఎస్యు అతను ఫౌండర్ మెంబరు, ఫౌండర్ అతను. అతను ఇవాళ పీడిఎస్యు అనేది బాగా భారతదేశంలోనే వచ్చేసింది. సో అట్లా చరిత్రకారుడు అతను, చరిత్రలో మిగిలిపోయాడు. అవతల వాళ్ళు ఎస్ఎఫ్ఐ అండి, ఇంకోటి ఏదో అనుకుంటా కదండి, పీడిఎస్యుకి అగెనిస్ట్ బీజేపీ, ఏబీవీపీ. ఏబీవీపీ. సో ఇది కొట్లాట్లు అవన్నీ ఎక్కువ జరిగేవి కదండి? జరిగినాయి యాక్చువల్గా. సార్ మీకు ఆయన ఫ్రెండ్ కదండి చదువుకునేటప్పుడు, అంటే మీరు సన్నిహితంగా ఉండేవారు. మీరు చెప్పారు యాక్చువల్గా ఆ మర్డర్ జరగడానికి ముందు కూడా మీరు ఆయన్ని డ్రాప్ చేశారు బుల్లెట్ మీద, బైక్ మీద సంథింగ్ ఏదో అని అన్నారు. నిజమేనా సార్? అది అంటే వాళ్ళ బ్రదర్ సిరిల్ రెడ్డి నా క్లాస్మేట్, వాడు ఇంజనీరింగ్ చేసేవాడు. ఇతను గోల్డ్ మెడలిస్ట్ ఫిజిక్స్లో, సైన్స్ కాలేజ్ ఇక్కడ మన దగ్గర కాదు. మా ఎలక్షన్ ఉండింది అప్పుడు, ఆ రోజు నెక్స్ట్ డే ఎలక్షన్ అనమాట, ఆయన చచ్చిపోయిన మర్నాడు ఎలక్షన్ యాక్చువల్గా.